జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పేదల కోసం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ వారికి ఇండ్లు కేటాయించకపోవడంతో ఆగ్రహానికి లోనైన ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల తాళాలు తీసి ఆక్రమించుకున్నారు. ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని తహసీల్దార్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఖాతరు చేయలేదు. దీంతో ఇండ్లను ఖాళీ చేయించేందుకు తహసీల్దార్ పోలీసులతో కలిసి వెళ్లారు. ఇండ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాలని పోలీసులు సూచించినప్పటికీ ఇండ్లు కేటాయించే వరకు కదిలేది లేదని, ఐదేళ్లుగా ఇండ్లు కేటాయించకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని పేదలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తహసీల్దార్తో స్థానికులు వాగ్వాదానికి దిగడంతో గూడూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మీరు మీరు ఇబ్బంది పెడుతున్నారంటే మీరు అంటున్నారు కదా, ఇబ్బంది కాదు, మీరు ఇబ్బంది పడద్దంటున్నా, మీరు ఇబ్బంది పడుతున్నారు. శాంతియుత వాతావరణంతోనే ఉన్నారు మేము ఇన్నిసార్లు సార్, మూడోసారి మూడోసారి మీరు ఎంఆర్ఓ గారు అంటే గత ఎంఆర్ఓ కావచ్చు, ఇప్పుడు మీరు కాబట్టి మూడోసారి ఆమెచ్చారు. గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టారు, పాలసింగ్ సార్ అన్నప్పుడు సెలక్షన్ చేస్తామని చెప్పారు, 10 రోజులకు మీ ఇల్లు వంచిస్తామని చెప్పారు. ఇది మూడోసారి సార్, నాలుగోసారి అయినా కూడా ఆదేశాల ప్రకారం నడుస్తుంది. గత 2017లో ఇండ్లు నిర్మాణానికి శంకుస్థాపన గత ప్రభుత్వం చేయడం జరిగింది. 2000 వరకు ఇల్లు పూర్తి కావడం జరిగింది. 2000 నుండి ఇప్పటి వరకు 4 సంవత్సరాలు లబ్ధిదారులకు ఇస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. చాలాసార్లు అప్లికేషన్ పెట్టుకోమని చెప్పడం జరిగింది, గ్రామాల్లో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం ఏప్రిల్లో మరి గత ఎంఆర్ఓ గారు మీ ఇల్లు సెలక్షన్ చేసి వారం రోజుల్లోనే మీకు ఇల్లు ఎవరి పేదలు నిరుపేదలకు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. హామీ ఇవ్వడంతో ఇక్కడ ఉన్న పేద కుటుంబాలు కూడా ఊరుకోవడం జరిగింది. ఇల్లు జైలుకు పంపిస్తాము, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని బెదిరింపులకు వేధింపులకు గురి చేయడం కూడా జరిగింది. అసలు విషయంలో ఈ పేద కుటుంబాలు కూడా భయభ్రాంతులకు గురై ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఒక మాట ఇచ్చారు, 10 రోజులకే మీకు ఇల్లు వంచిస్తామని చెప్పారు. ఇప్పటివరకు 10 రోజులు దాటింది, 11వ రోజు వచ్చి యథాస్థితిగా మళ్ళీ పేద కుటుంబాలు కూడా వచ్చి ఆ ఇళ్లలో జొరబడ్డారు. ఆ ఇళ్లలో జొరబడగానే మళ్ళీ కూడా స్థానిక యంత్రాంగమును అధికారులు వచ్చి మీరు మళ్ళీ ఖాళీ చేయండి, మళ్ళీ ఖాళీ చేస్తే 10 రోజుల వరకు మీకు ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. మరి అదేవిధంగా మేము చెప్పేది ఒకటే, నిష్కరంగా కూర్చొని మీరు సెలక్షన్ చేయండి, ఆ సెలక్షన్ చేసిన వాళ్ళకే ఇళ్లలో అర్హులై ఉంటారు, మిగతా వాళ్ళు కాల్ చేసిపోతారు. మీరు తక్షణమే సెలక్షన్ చేయండి, ఈ వారం రోజుల టైంలో సెలక్షన్ చేసేది వారికి ఇళ్లలో భీష్మైతే ఉంటారు అని చెప్పి చెప్పి గూడూరు మేము ఇక మేము అస్సలే పోము సారు, దీంతో నాలుగు మాటలు వచ్చిడు, మేము అస్సలే పోము, ఇళ్ళనే ఉంటాం. మా సార్ సార్ అన్న చెప్పినట్టు ఇళ్లకు మమ్మల్ని అంత చర్య తీసుకోవాలి, తీసుకోండి. మాకు లేని వాళ్ళమే ఉన్నాం అందరం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తయి 5 ఏళ్లు అయినప్పటికీ 5 ఏళ్లుగా ఇండ్లు కేటాయించకపోవడంతో జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ ఇళ్ల తాళాలు పగలగొట్టి మరి నిరాశ్రయులైనటువంటి వారు ఆ ఇళ్లని ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. డబుల్ బెడ్రూమ్లు తొందరగా కేటాయించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. సునీల్, జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 5 ఏళ్ళ అప్పుడు ఇండ్లు నిర్మించినప్పటికి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఇండ్లు కేటాయించకుండా ఆలస్యం చేస్తారని పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తాళాలు తీసి పేదలంతా ఆక్రమించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇళ్లను ఖాళీ చేయించేందుకు చేయాలని పోలీసుతో కలిసి స్థానిక తహసీల్దార్ అక్కడికి వెళ్లి ఎవరైతే ఇండ్లు ఆక్రమించుకున్నారో పేదలందరితో కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే ఇండ్లు కేటాయించే వరకు కదిలేదు లేదు వదలము అంటూ కూడా పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎందుకు ఇలా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు, 5 ఏళ్ల క్రితం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం అయినప్పటికీ కూడా అప్పటి నుంచి ఖాళీగానే వస్తున్నారు, అనేక మంది పేదలము ఉన్నాము, ఇప్పటికే పేదలందరికీ అర్హులకు కేటాయించకుండా నిర్లక్ష్యం వ్యక్తం చేస్తున్నారంటూ కూడా వారు అంతా కూడా ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ కూడా పోలీసులు కావచ్చు తహసీల్దారు వారికి చెప్పే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులతో తహసీల్దార్తో
ఈ స్థానికులు కావచ్చు, ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆక్రమించుకున్నారో వారంతా వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించింది, కానీ అనేక చోట్ల కూడా అరవులకు సంబంధించినటువంటి వారికి కేటాయించకుండా అలానే ఖాళీగా ఉంచినటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పటి నుంచి కూడా హామీ ఇచ్చారు కానీ హామీ వీళ్ళు నెరవేర్చట్లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా ఈ అధికారులు కూడా ఎవరైతే పేదలు ఉన్నారో అరవులు ఉన్నారో వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని పేదలంతా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. మరి స్థానికులు సంబంధించినటువంటి డిమాండ్ కు అధికారులు ఎట్లా స్పందిస్తారు, ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే కావచ్చు ప్రతిపక్ష నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి సునీల్. రైట్, తిరుపతి.